केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन मूड रोज उत्तरांध्र पर्यटन मुगन जी स्टील प्लांट निरसन सेगल मध्य शेड्यूल प्रकार पर्यटन पूर्तई मूडो रोज विशाख पल चोट पर्यटन निर्मला सीतारामन नर्सीपट अनकपल आम वैसीपी नायक प्रवर्ती राजकीय दुमार रेपी ఓ వైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ పరిపాలన రాజధాని విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రజా ప్రతినిధులు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ముక్తకంఠంతో నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు నగరంలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన జరిగింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ కనిపించింది. మూడో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని చిన్నవాల్తేరు పిహెచ్సిని సందర్శించారు కేంద్ర మంత్రి నిర్మల. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. రానున్న 2 నెలల్లో వాక్సిన్ల సరఫరా పెరుగుతోందని దేశీయంగా సరఫరా పెంచడంతో పాటు విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు నిర్మల తెలిపారు. ఇక్కడ ముందుగా 75 ఇయర్స్ సెలబ్రేషన్ ప్రతి వారం ప్రోగ్రామ్ అడుగుతున్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగాడిన ప్రాంతాన్ని సందర్శించారు. అల్లూరి సమాధిని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అల్లూరి స్మారక్ పార్కులో మొక్కలను నాటారు. అనకాపల్లిలోని తాళ్లపాలెం రేషన్ షాపులో నిర్మలా సీతారామన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం నిత్యావసర సరుకులపై ఆరా తీశారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలని సూచించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండకూడదన్నారు. ప్రతి రేషన్ డిపోలోనూ ప్రధాని మోడీ ఫోటో ఉండాలన్నారు నిర్మల. ఎవరికి నచ్చిన ఫోటోలు వారు పెడితే కుదరదని తేల్చి చెప్పారు. అట్లాంటి అదే అమౌంట్ పోయినసారి కూడా ఈసారి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది రేషన్ షాప్ నుంచి డిస్ట్రిబ్యూట్ కావాలి. అది ఇక్కడ మీరు మీ సుమిత కోసం జనానికి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారంటే నాకు దానికి ఏం చెప్పడానికి లేదు. కానీ బోర్డ్ ఉందా దాంట్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది కనపడుతుందా దాంట్లో అనేది నేను తెలిస్తే చాలు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కడుతున్న ఇళ్లకు సైతం కేంద్రం పేరు లేకుండా కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు నిర్మల. ఇళ్ళు రైతు రుణాలు లాంటి పథకాలను సైతం వారి ఖాతాల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు.